పేదలకు ఇళ్ల స్థలాలంటే ఒక ఊరిలో 50 లేదా 100 మందికి ఇస్తారు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్ది మందికి మాత్రమే ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక ఇల్లు కట్టుకోవాలంటే రుణం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు చెప్పులరిగేలా తిరగాల్సిందే. ఇదంతా గతం. ఇప్పుడు అలా కాదు. 100, 1000 కాదు, 1 లక్ష, 2 లక్షలు కాదు, అక్షరాల 31 లక్షల మంది పేదలకి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చింది. ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. గ్రామాలకు పక్కన 1000 ఇళ్లతో కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. పట్టణం పక్కన మరో పట్టణం నిర్మాణమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో నవ నిర్మాణ శకం నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్మిస్తున్న ఊళ్ళు, పట్టణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పేదలందరికీ ఇళ్లు వాస్తవ రూపంలోకి వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తాడంతే అనే విధంగా ఒకే సంవత్సరంలో రాష్ట్రంలో అడిగిన ప్రతి పేదవాడికి కాదనకుండా ఇంటి స్థలం కేటాయించారు. సంబంధిత గ్రామం లేదా పట్టణంలో లభ్యతను బట్టి ప్రభుత్వ స్థలం లేదంటే ప్రైవేటు స్థలం కొని అందరికీ ఇళ్ల స్థలాలిచ్చేశారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే వారికి శాశ్వత పట్టా ఇచ్చేవారు కాదు, వారికి అమ్ముకోవడానికి ఎప్పటికీ అవకాశం లేకుండా చేసేవారు. కానీ వైఎస్ జగన్ అలా కాదు. ఎవరికీ రూపాయి ఖర్చు లేకుండా అక్క చెల్లెమ్మల పేర్ల మీద శాశ్వత హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాన్ని చేతికందించారు. ఊరూరా పండుగ వాతావరణంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో తిరుగుతుంటే నాకు పెన్షన్ రాలేదనో, ఇల్లు లేదనో, ఫలానా స్కీమ్ అందలేదనో, అర్హత ఉండి కూడా రాలేదనో రకరకాల ఫిర్యాదులు ప్రజల నుండి వినిపిస్తుంటాయి. గత ప్రభుత్వాల కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఏపీలో ప్రతి శాసనసభ్యుడు సగర్వంగా కాలర్ ఎగరేసుకుని పర్యటించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఏమేమి పథకాలు అందించిందో అధికార పార్టీ స్థానిక నేతలు ప్రజలకు వివరించారు. అర్హత ఉంటే చాలు, మన పార్టీ వ్యక్తా కాదా అనే తేడా చూడలేదు. ఎటువంటి భేదాలు లేకుండా అర్హులైన ప్రతి వారికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఇళ్ల పట్టాలు కూడా అంతే. ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇంటి సౌకర్యం కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సగర్వంగా చెప్పారు. ప్రతి అక్క చెల్లెమ్మ తను కలగంటుంది, సొంత ఇల్లు ఉండాలి అని, సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కలగంటుంది. మరి ఆ కల నెరవేరుస్తూ మీ బిడ్డ, మీ జగన్ ఏం చేశాడు? ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ? అక్క ఇచ్చాడా లేదా? అన్న ఇచ్చాడా లేదా? చెల్లెమ్మ ఇచ్చాడా లేదా మీ బిడ్డ? అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము. డ్రీమ్ మీది, స్కీమ్ మీ అన్నది, మీ బిడ్డది, మీ తమ్ముడిది. 31.19 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు తొలిదశలో 22 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఇంటి స్థలాల విలువను బట్టి ఇంటి నిర్మాణంతో కలిపి అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరి చేతిలో 6 లక్షల నుండి 20 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆస్తి లభించినట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత గొప్ప కార్యక్రమం జరుగుతోంది. సొంత ఇల్లు ఉండాలని, కట్టుకోవాలని, దానికోసం కలలుగంటూ జీవితమంతా కష్టించే పేదలు ఎందరో ఉన్నారు. సమాజంలో సొంత ఇల్లుతో వారికి ఒక స్టేటస్ వస్తుంది, భద్రతతో పాటు భరోసా కూడా వస్తుంది. ఇటువంటి భద్రత ప్రతి అక్క చెల్లెమ్మకు ఇవ్వాలని, ఇటువంటి ఆత్మవిశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతికి అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది. పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా
పేదరికంలో ఉండే ఇబ్బందులు అవస్థలు పడుతున్న అగ్రవర్ణాల పేదలకు కూడా మేలు చేసే కార్యక్రమం ఏపీలో జరుగుతోంది. పేదవాళ్లకు ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశారు. దీనికోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాలుగా సేకరించారు. ఈ భూమి మార్కెట్ విలువ కనీసం 76,000 కోట్లు ఉంటుంది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీ మేరకు 76,000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాన్ని 31.19 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతికి అందించింది. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నా అందరికీ స్థలాలు కేటాయించింది ప్రభుత్వం. ఇలా ఇల్లు లేని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎందరో స్థలాలు పొంది ఇళ్లు నిర్మించుకుంటున్నారు. జగనన్న ద్వారా మాకు చాలా లబ్ధి పొందాను. నాకు చాలా మేలు జరిగింది. అదేంటంటే జగనన్న ద్వారా నాకు ఇంటి స్థలం వచ్చింది. ఇది నా ఇంటి స్థలం పట్టా. నా పేరు ఎస్కే అస్మా. చూడండి, నా ఫోటో కూడా ఉంది దీంట్లో. అలాగే మా అత్తమ్మకు కూడా ఇంటి స్థలం వచ్చింది, మా అమ్మకు కూడా ఇంటి స్థలం వచ్చింది, మా ఆడబిడ్డకి కూడా ఇంటి స్థలం వచ్చింది. మాకు అమ్మఒడి ఇవన్నీ జగనన్న పడతా ఉంది. మాకు జగనన్న జాగా ఇచ్చారు. 1,80,000 లోన్ కూడా ఇచ్చినారు మాకు. మేము ఇల్లు కట్టుకున్నాము. ఈ 31.19 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించి 2.62 లక్షల ఇళ్లు కూడా ఉన్నాయి. అందులోనూ అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వారికి వస్తుంది. కొత్తగా 17,005 కాలనీలు వస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 13,000 పంచాయతీలు ఉంటే కొత్తగా 17,000 కాలనీలు ఏర్పాటవుతున్నాయి. అన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీ సైజులో కనిపిస్తున్నాయి. అందుకే ఇవాళ ఇళ్లు కాదు, ఊళ్లు కడుతున్నామని వైఎస్ జగన్ ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. 17,005 కాలనీలలో త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ ఇటువంటి మౌలిక సదుపాయాలతో పాటు స్కూల్స్, ఆసుపత్రులు, గ్రామ వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆల్రెడీ అనేక ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు సమకూరాయి. ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో 32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల పట్టాల మంజూరు, ఇళ్ల నిర్మాణం పట్ల పేదలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. సెంటున్నర తలం ఇచ్చి డబ్బులు 80,000 వేసారు. ఇసుక ఇచ్చారు, 4 టక్కులు ఇసుక ఇచ్చారు. పెరిగినాయి, అద్దె తీసుకున్నాం, ఇల్లు కట్టించుకున్నామండి. మళ్ళీ డాకాగోపు డబ్బులు కూడా వచ్చినాయి. జగనన్న మాకు స్థలం ఇస్తానని ఇచ్చాడు. ఆ స్థలంలో మాకు తోచిన విధంగా మేము కట్టుకున్నాం. అందరూ మమ్మల్ని చూసి ఇప్పుడు మెచ్చుకొని చాలామంది ఇల్లు కాలనీలో కట్టుకున్నారు. బాడిగల్లో ఉండి సొంత ఇంట్లో పోతున్నాం, సంతోషంగా ఉన్నాము. ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాం కదా, సొంత ఇల్లు వచ్చినా సొంత ఇంట్లో పోతున్నాం మేము. సంతోషంగా ఉంది. ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ పడుతుంది. మామూలుగా మార్కెట్లో సిమెంట్ బస్తా 350 నుంచి 400 రూపాయల వరకు ఉంది. పేదలకు సంబంధించిన ఇళ్లకు మాత్రం సిమెంట్ కంపెనీలతో మాట్లాడి వారిని ఒప్పించి పీపీసీ సిమెంట్ బస్తా 225, ఓపీసీ బస్తా 235 రూపాయలకే సరఫరా చేసేట్టుగా ఒప్పించారు. ప్రతి లబ్ధిదారుడికి 20 టన్నుల ఇసుక అవసరం అవుతుండగా అది కూడా ప్రభుత్వం ఉచితంగానే డోర్ డెలివరీ చేస్తోంది. దాదాపుగా 7.50 లక్షల టన్నుల స్టీల్ ను మార్కెట్ రేటు కన్నా తక్కువకే రివర్స్ టెండరింగ్ ద్వారా సరసమైన ధరకే తీసుకువచ్చి ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ కాలనీలు, ఊళ్ల నిర్మాణం జరుగుతుండటంతో దీనివల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. 15.60 లక్షల ఇళ్లకు సంబంధించి ఇళ్ల సామాగ్రితో పాటు కార్మికులకు లభించే ఉపాధి గమనిస్తే 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు, ఇంకా ఇళ్ల నిర్మాణాలలో అవసరమయ్యే సామాగ్రి ఉన్నాయి. ఒకేసారి భారీ స్థాయిలో రాష్ట్రమంతటా ఇళ్ల నిర్మాణం జరుగుతుండడం వల్ల రాష్ట్ర ఆర్థిక రంగానికి ఈ పరిణామం ఎంతగానో ఉపయోగపడుతుంది. నిర్మాణ రంగ కార్మికులకు 21.4 కోట్ల పనిదినాలు లభిస్తాయి. ఉపాధి పెద్ద ఎత్తున లభిస్తుంది. వృత్తి నైపుణ్యం ఉన్న కార్మికులకు మరో 10.60 కోట్ల పనిదినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామ స్థాయిలో రావడం వల్ల గ్రామస్థాయి ఎకానమీలో కూడా పెద్ద బూస్ట్ వస్తుంది. రాష్ట్ర జీఎస్డిపి పెరుగుదలలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తమ వర్గం పాలన లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరగరాదన్నది పచ్చమూక ఆలోచన.
అందుకే వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి, పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రతి పథకానికి ఆటంకాలు సృష్టించారు. కొన్ని విషయాల్లో పథకాలను ఆలస్యం చేయగలిగారే కానీ జగన్ సంకల్పం ముందు అవన్నీ దూది పింజల్లా తేలిపోయాయి. ఇళ్ల స్థలాల మంజూరు, ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా చంద్రబాబు ముఠా చెయ్యని అకృత్యాలు లేవు. ఈ పథకాన్ని నీరుగార్చడానికి కూడా ఎన్నో విఫల యత్నాలు చేశారు. ప్రజలకు మంచి చేయాలని అనుకుంటే సరిపోదు. ఆ పాలకుడికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలి. నిజంగా పేదల పక్షాన ఉన్నట్లు నిరూపించుకోవాలి. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ రాష్ట్రమంతా ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు విని చలించిపోయారు. అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సీఎం కాగానే ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఓ వెన్నుపోటుదారుడు వైఎస్ జగన్ సంకల్పాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాడు. అడుగడుగున ఆటంకాలను సృష్టించారు. అయినా జగన్ సంకల్పం ముందు ఎల్లో గ్యాంగ్ ఓడిపోయింది. పేదల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. చంద్రబాబు గ్యాంగ్ కల్పించిన ఆటంకాలేంటో పరిశీలిద్దాం. నిన్నటి కన్నా ఈ రోజు బాగుండాలి, ఈ రోజు కన్నా రేపు బాగుండాలి, ఎవరైనా కోరుకునేది ఇదే. సగటు మనిషి కాస్తంత నీడ కోసం పరితపిస్తాడు. తన సంపాదన ఓ చిన్న గూడును కట్టుకోవడానికి చాలకపోతే ప్రభుత్వం సాయపడుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తాడు. ప్రభుత్వం ఓట్ల కోసం తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వస్తే మోసపోయానే అని తనలో తానే మదనపడతాడు. మోసమనే ఇటుకతో గాలిలో మేడలు కట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదలను ఇలాగే వంచింది. ఆ వంచనకు శాస్తిగా బాబును చిత్తుగా ఓడించింది జనసామాన్యం. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు ఆచరణ రూపమిస్తే జననీరాజనం ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్ర సాక్ష్యంగా నిలుస్తుంది. ఒక పక్కన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుంటే, 40 ఇయర్స్ ఇండస్ట్రీ విజనరీ లీడర్ అని డప్పుకొట్టుకునే చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశానాలతో పోల్చి తన మనస్తత్వం ఎంత క్రూరమైనదో రుజువు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, విభజిత ఏపీలో ఒక పర్యాయం సీఎంగా పనిచేసిన ఈ వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ ఏనాడు పేదల గూడు గోడును పట్టించుకోలేదు. పైగా సెంటు స్థలం చనిపోయాక శవాన్ని పాతి పెట్టడానికి పనికొస్తుందంటూ వెకిలి కామెంట్స్ చేశారు. ఒక సెంటు భూమి ఇస్తారంట, ఒక సెంటు ఏం తమలో, ఒక సెంటు దేని సరిపోతుంది, దేని ఒకదాని సరిపోతుంది మన బరియల గ్రౌండ్కి, మనకందరం సరిపోతే కావాలి కదా. ఆ ఒక్క సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్లో మనం పూడ్చడానికి మనకు వస్తుంది తమ్ముళ్ళు. నిరుపేదల దశాబ్దాల సొంతింటికల సాకారానికి చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు వేస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అడుగడుగునా పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తల ద్వారా కోర్టుల్లో దాదాపు 1000 కేసులను వేయించి ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ఈ అడ్డంకులేవి జగన్ మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా పంపిణీ చేసిన స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులను సీఎం జగన్ ప్రభుత్వం కల్పించింది. వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించింది. 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టి 15 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. అమరావతిలోని R5 జోన్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాలకు చెందిన నిరుపేదలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని టీడీపీ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చింది. అయినా జగన్ మనోబలం సడలిపోలేదు. పేదల తరపున పెత్తందారులతో సీఎం జగన్ ప్రభుత్వం యుద్ధం చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లి విజయం సాధించి గత 50793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పేదలకు అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ మద్దతుదారులు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అడ్డంకులను సైతం అధిగమించి అనుమతులు రాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి గత 7 జూలై 24న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఎన్ని ఆటంకాలు కల్పించినా ముఖ్యమంత్రి ఆశయం ముందు చంద్రబాబు బ్యాచ్ ఓడిపోతూనే ఉంది. కానీ పట్టు వదలకుండా పేదల ఇళ్లకు అడ్డుపడేందుకు ముందుకు సాగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చిన తరువాత కూడా ఇంకోసారి కోర్టుకు వెళ్లి పేదల ఇళ్ల నిర్మాణంపై స్టే తెచ్చి నిర్మాణాలను అడ్డుకుంది. అమరావతిలో తమ కులం ప్రాబల్యం చెదిరిపోరాదన్న కక్షతోనే టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు ఎస్హెచ్జీల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావల వడ్డీకి 35,000 రుణసాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా 15,000 స్టీల్, సిమెంట్ ఇలా 12 రకాల నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో 40,000 రూపాయల చొప్పున మొత్తంగా 2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చింది. పేదలకు సొంత గూడు కల్పించడమే కాకుండా కాలనీలను ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీల తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన అక్రమాల కోసం పట్టణాల్లో ఇళ్లు లేని నిరుపేదల జీవితాలను తాకట్టు పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించేందుకు 2016-17 రాష్ట్రంలో అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిట్కో ద్వారా పట్టణాల్లో నివసిస్తున్న ఇళ్లు లేని 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్కు 2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి నెలకు 3,000 రూపాయల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని షరతు పెట్టారు. నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టింది. 2016-17 మార్కెట్లో చదరపు అడుగు నిర్మాణ ధర 900 నుంచి 1,000 రూపాయల మధ్య ఉండగా కంపెనీలకు 2,534.75 నుంచి 2,034.59 నిర్ణయించి సగటున చదరపు అడుగుకు నిర్మాణ ధరగా 2,203.45 చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే 1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. చంద్రబాబు తన అక్రమార్జన కోసం ప్రారంభించిన 5 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణాలకు చాలినంత భూమి లేదని, 3.15 లక్షల ఇళ్ల నిర్మాణానికే శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను నిర్మించేందుకు అనుమతులిచ్చి 8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చదరపు అడుగుల ఇంటికి చంద్రబాబు ప్రభుత్వం 7.20 లక్షల భారం మోపి ఆ మొత్తాన్ని 20 ఏళ్లపాటు వాయిదాల రూపంలో కట్టాలని షరతు పెట్టింది. దీని ప్రకారం లబ్ధిదారులపై 3,805 కోట్ల మేరకు భారం మోపింది. ఇంకా 365 చదరపు అడుగుల ఇంటికి 50,000 రూపాయలు, 430 చదరపు అడుగుల ఇంటికి 1,00,000 రూపాయలు వసూలు చేసింది. అద్దె ఎక్కువ చెల్లించలేక ఇరుకు ఇంట్లో ఉండడం వల్ల పడిన ఇబ్బందులు తలుచుకుంటూ తమ కష్టాలను సీఎం జగన్ ప్రభుత్వం ఆలకించిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కూడా డబ్బు సమకూర్చడం పట్ల పేదల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీలు కలిబుల్లి కబుర్లు చెప్పిపోయేవాళ్ళే. ఎవరు కూడా మాకు ఇల్లు ఇంటి స్థలం ఇవ్వడం లేదు. 5-6 సార్లు అర్జీ పెట్టుకున్నాము, అయినా కూడా ఇవ్వడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు సీఎం అయ్యాక 100 రోజుల్లోనే అప్లై చేసుకుని 100 రోజుల్లోనే ఇంటి స్థలం ఇస్తూ 190,000 రూపాయలు ఇంటి డబ్బులు కట్టుకోవడానికి కూడా శాంక్షన్ చేశాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము, సంతోషంగా ఉన్నాము. జగన్ అన్న మాకు స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టించారు, 150,000 లోన్ ఇచ్చారు. మిగతా వేసుకొని మేము కట్టుకున్నాము. మాకు డోక్రా గ్రూప్లో వస్తుంది, మా అమ్మ పడుతుంది. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో నాకు టిట్కో ఇల్లు వచ్చింది. దానికి 1 రూపాయి ఖర్చు లేకుండానే ఆ ప్రభుత్వం వారు నాకు రిజిస్ట్రేషన్ చేసి మరీ నా గృహాన్ని నాకు అప్పగించారు. గత కొన్నేళ్లుగా నేను అద్దె కట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాను. అటువంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చి నన్ను ఆదుకున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. 2,000 నుంచి 3,000 దాకా బాడీ కట్టినాను. ఇప్పుడు జగన్ అన్న ఇల్లు ఇచ్చినాడు, ఇల్లు కట్టుకున్నాము, సంతోషంగా ఉన్నాము. ఆయన పింఛన్ వస్తుంది, ఏదో హ్యాపీగా బతుకుతాము. పేదలకు పక్కా ఇల్లు
ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఇళ్ల స్థలాల పట్టాలన్నీ మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడుతోందని మెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అనుసంధానం చేసి లబ్ధిదారులకు ప్రయోజనాలను అందిస్తోందని తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో గృహాలకు ఎల్పిజిని, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ఘర్ యోజన కింద విద్యుత్, జలజీవన్ మిషన్ కింద తాగునీరు, జన్ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించే ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వంలా ఉంటుందనే చెప్పాలి. ప్రజా సంకల్ప యాత్రలో తన అనుభవాలనే మేనిఫెస్టోగా రూపొందించి దాన్ని అమలు చేయడమే లక్ష్యంగా 5 ఏళ్లపాటు శ్రమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు సంక్షేమం చేస్తూనే మరోవైపు ఓడరేవులు, విమానాశ్రయాలు నిర్మిస్తూ, పరిశ్రమలు తెస్తూ పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నారు. పేదల పాలిట పెన్నిదిగా ఉన్నందువల్లే ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ జనంలోకి వెళ్లినప్పుడు ఎటు చూసినా జనసముద్రాలే కనిపిస్తున్నాయి. తమ అభిమాన నేతను చూసేందుకు రాష్ట్ర ప్రజలు 1000 కళ్లతో ఎదురుచూసిన దృశ్యాలే కనిపించాయి.